ఇటు అమరావతి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఆ విచారణ కూడా అయితే ఫస్ట్ జోరుగానే సాగింది, కానీ మధ్యలో ఎందుకు కాసింత స్లో అయినట్లుంది. దాంట్లో కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు కొన్ని కీలకమైన కేసులలో చంద్రబాబు నాయుడు గారి పిఏలు వాళ్ళను వీళ్ళను అరెస్ట్ చేసి సర్చెస్ చేసినా కూడా అవైతే ఏం ముందుకెళ్ళలేదు. అయితే తాజాగా మరో కేసుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఐటీ అధికారులు తాజాగా విశాఖపట్నంలో సోదాలు చేశారు. ఈ సోదాలన్నీ కూడా ఈ సోదాల చుట్టూ కూడా మొత్తం చర్చ అంతా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చి చేరుతూ ఉంది. విశాఖ హయగ్రీవ ఈ వ్యవహారానికి సంబంధించి ఆ హయగ్రీవ అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో జగదీశ్వర్ అని, ఆ జగదీశ్వర్ చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడని, 2019 ఎన్నికలప్పుడు 100 కోట్ల ఆర్థిక అక్రమాలకు సంబంధించి ఈ సర్చలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అభియోగాలు కూడా ఏంటి అంటే ఆ హయగ్రీవా నుండే చంద్రబాబు నాయుడు గారికి 2019 ఎన్నికలప్పుడు 52 కోట్ల రూపాయలు ఎన్నికల నిధులు వచ్చాయి అన్నది ప్రధానమైన అభియోగం. తెలుగుదేశం పార్టీ హయాంలో కాంట్రాక్టులు మరికొన్ని వ్యవహారాల్లో హయగ్రీవ ఒకప్పుడు ప్రభుత్వం భారీగా లబ్ధి చేకూర్చింది అని, ప్రతిగా హయగ్రీవా నుండి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల నిధులు వచ్చాయి అని. అండ్ మోరోవర్ ఎప్పుడైతే ఇవన్నీ కనుక బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో అప్పటి నుంచి తనకు అనుమానం రాగానే దీని యజమాని ఎవరైతే ఉంటారో జగదీశ్వర్ అని, ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే దీంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు, సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అండ్ ఇది మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుందా, అక్కడికి వెళ్ళి ఆగుతుందా, ఈ ఇందులో అక్రమాలు నిజమేనా, అండ్ దాని నుంచి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల నిధుల కింద 52 కోట్ల రూపాయలు వచ్చినది నిజమేనా, ఇన్కమ్ ట్యాక్స్ నిగ్గుదేలుస్తుందా, ఈ అన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పాల్సి వచ్చినా కూడా ఇప్పుడు ప్రధానంగా 100 కోట్ల ఆర్థిక అక్రమాలకు సంబంధించి కాబట్టి అది కూడా గత ప్రభుత్వ హయాంలో భారీగా లబ్ధి పొంది ప్రతిగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చినటువంటి ఈ విషయం ఈ ఎపిసోడ్ కాబట్టి సో ఇది మళ్ళీ ఒక పొలిటికల్ అటెన్షన్ అయితే తీసుకుంటూ ఉంది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో, సర్చెస్ ముగిసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మరి ఎలాంటి నోట్లు రిలీజ్ చేస్తారు, తదుపరి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ సర్చెస్ దగ్గరికి ఆగిపోతాయా లేకుంటే మరింతగా ఏమన్నా ముందుకెళ్ళే పరిస్థితి వస్తుందా ఏమో, వీటన్నిటికీ కూడా త్వరలో సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.